ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షమి ఏకాదశి ఆదివారం రోహిణి నక్షత్రంతో ఈ వారం మొదలవుతున్నది. 2024 జనవరి 21 నుండి 27 వరకు వారఫలములను పరిశీలించినట్లయితే పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షమి ఏకాదశి రోహిణి నక్షత్రము ఈ ఆదివారంతో మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలించినట్లయితే రవి మకరంలో ఉన్నారు. సూర్యోదయ లగ్నము మకరం. కుంభంలో శని, మీనంలో రాహువు, కన్యలో కేతు, మేషంలో గురువు, వృషభంలో చంద్రుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు మూడు గ్రహములు ధనుస్సులో సంచరిస్తూ ఉన్నారు. ఇది ఈ వారము జరుగుతున్నటువంటి గ్రహ సంచారం. మేషరాశి, మేషరాశి వారికి ఈ వారఫలమును పరిశీలించినట్లయితే 11వ ఇంట లాభస్థానంలో శని, 6వ ఇంట కేతువు, దశమంలో రవి మూడు గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు. పాత మిత్రులను కలుసుకుని గృహమును ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. దైవ దర్శనాలు చేస్తారు. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కార్య ఆటంకములు కలుగుతూ ఉన్నాయి. జాగ్రత్త అవసరం. మీ ఇంట్లో ప్రతి రాత్రి 8 గంటలకు దశాంగము సామ్రాణి ధూపం వేయండి. రాహుగ్రహ అనుగ్రహం కోసం శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. శుభం కలుగుతుంది. తదుపరి వృషభరాశి. 11వ ఇంట రాహువు, 8వ ఇంట శుక్రుడు, జన్మంలో చంద్రుడు మూడు గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో బుధ కుజులు, నవమంలో రవి, పంచమంలో కేతుగ్రహములు ప్రతికూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. గృహమున కొన్ని విషయాల్లో సహనం పాటించడం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. శ్రీ గణపతిని పూజించండి. శుభం జరుగుతుంది. ఓం గం గణపతియే నమః అను మంత్రాన్ని ప్రతిదినం 7 సార్లు జపించడం వలన చాలా ఉత్తమ ఫలితం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. వారం మధ్యలో చంద్రగ్రహము కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులలో ఆలోచనలని ఆచరణలో పెడతారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యలు పెద్దల సహాయంతో పరిష్కరింపబడతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు నూతన లాభాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుజగ్రహ అనుకూలత కొరకు ప్రతి మంగళవారము శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా చాలా శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 6వ ఇంట కుజబుధులు, 3వ ఇంట కేతువు, 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట్లో చివరిలో చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో
చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ యత్నాల్లో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. రాహుగ్రహ ప్రీతి కొరకు ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశతిలోకి పారాయణం చేయండి. గురువారం తప్పకుండా శివుణ్ణి దర్శించండి. మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. 5 శుక్రుడు, 6 రవి, 9 గురువు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసాలు అధికమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయాలలో వివాదాలు నెలకొంటాయి. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగాల వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది. శివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల తొలగుట కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 3 కుజుడు, 6 రాహువు, 7 గురువు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరిలో చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు. నూతన భూ వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార వ్యవహారంలో విజయం సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడులు తగ్గే సూచనలు ఉన్నవి. నూతన గృహ నిర్మాణాలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అన్ని రంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లాభిస్తాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అన్ని రంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లాభిస్తాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. అనుకూలమైన ఫలితాల కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. తప్పకుండా గోధుమలు దానం చేయండి. శుభం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 2 శుక్రబుధులు, 3 రవి, లాభంలో కేతువు, 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో చంద్రుడు కూడా అనుకూలుడు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహమన ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటా బయట వివాదాలు కొంత దూరంగా ఉండటం చాలా మంచిది. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి. అన్ని రంగాల వారికి అదనపు పని ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. వారం చివరన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట వివాదాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నత్తనడకు సాగుతాయి. అన్ని రంగాల వారికి అదనపు పని ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గోచార రీత్యా మీరు అర్ధాష్టమ శని జరుగుతున్నది కనుక శివుణ్ణి పూజించండి. శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశతిలోకి పఠించండి. శుభం జరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. 5 గురువు, 3 శని, జన్మంలో శుక్రుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో చంద్రుడు కూడా అనుకూలుడు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందగుడిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహమున్న చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా చికాకును పరుస్తాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రముగా ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన సమస్యలు కలుగుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయడం మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిదినం సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. తదుపరి మకర రాశి. 3 రాహువు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం చివర 5 చంద్రుడు కూడా అనుకూలుడు. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరులతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.
ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పవు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందగుడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేయండి. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. శివదర్శనం చేయండి. మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. తదుపరి కుంభరాశి. 11 కుజబుధులు 2 గ్రహములు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. వారం చివర 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటం పట్టింపులు తొలగుతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారి అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. రాహుగ్రహ ప్రీతి కొరకు రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను పూజించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యము మనశ్శాంతి చేకూరుతుంది. తదుపరి మీనరాశి. 2 గురువు, లాభంలో సూర్యుడు, 2 ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట్లో చంద్రుడు కూడా అనుకూలుడు. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కొన్ని వ్యవహారాలలో నేర్పుతో వ్యవహరించడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండకపోవచ్చు. కొన్ని రంగాల వారికి కొత్త సమస్యలు కలుగుతున్నాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పురోగతి పొందుతారు. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అనుకూలమైన సఫలతల కొరకు శ్రీ సూర్యదేవుణ్ణి పూజించండి. రాహుగ్రహ ప్రీతి కొరకు రాహుకాలంలో దీపం పెట్టండి. శ్రీ దుర్గా సప్తశిలోకి పారాయణం చేయండి. శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోషాల యొక్క పరిహారాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు 9555005971.